మూవీ స్టార్ట్ అవుతూనే బల్దేవ్ తన ఫ్యామిలీతో కలిసి 22 సంవత్సరాల నుండి లండన్లోనే జీవిస్తూ ఉంటాడు. ఆయనకి ఇండియా అంటే చాలా ఇష్టం, తన ఊరు పంజాబ్ అంటే ఇంకా ఇష్టం. బల్దేవ్కి అలాగే తన ఫ్రెండ్ అయిన అజిత్కి గొడవ జరిగి ఉంటుంది, అందుకనే బల్దేవ్ ఇండియా నుంచి లండన్ వచ్చేసి ఉంటాడు. బల్దేవ్ది ఒక అందమైన ఫ్యామిలీ, ఒక భార్య ఇద్దరు కూతురులో అందమైన జీవితం సంతోషంగా సాగిస్తూ ఉంటాడు. చుక్కి చాలా అల్లరి పిల్ల, ఎప్పుడు చూసినా అల్లరి చేస్తూనే ఉంటుంది. సిమ్రాన్ తన రాకుమారుడు గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది, తన రాకుమారుడు ఇలా ఉండాలి అలా ఉండాలని ఒక డైరీలో రాసుకుంటూ ఉంటుంది. తన భార్య అయిన లాజో తన కూతురులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎంత ఫ్రెండ్లీ అంటే ఒక ఫ్రెండ్ లాగా సిమ్రాన్ తన రాకుమారుడికి ఉండాల్సిన లక్షణాల గురించి వాళ్ళ అమ్మతో చెప్తూ చాలా సంతోషంగా ఉంటుంది. రాజ్ ఎలాంటి బాధలు లేకుండా ఎవరి గురించి పట్టించుకోకుండా చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. రాజ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ గ్రాడ్యుయేషన్ కూడా పట్టించుకోకుండా ఉంటాడు. దానివల్ల రాజ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయలేకపోతాడు. రాజ్ వాళ్ళ నాన్న ధర్మ ఇద్దరు తండ్రి కొడుకుల్లా కంటే ఫ్రెండ్స్ లాగానే ఎక్కువగా ఉంటారు. ధర్మ తన చిన్న వయసు నుంచి బిజినెస్ అంటూ తన జీవితాన్ని ఎంజాయ్ చేసి ఉండడు. అందువల్ల ధర్మ రాజ్ నాలాగా కాకూడదు, నాలాగా బ్రతకూడదు, జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. అందుకే గ్రాడ్యుయేషన్ ఫెయిల్ అయినా కూడా ధర్మ ఏమీ అండు. 22 సంవత్సరాల తర్వాత బల్దేవ్కి తన ఫ్రెండ్ అయిన అజిత్ నుంచి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్లో అజిత్, మన ఇద్దరి మధ్య గొడవలు ఏమీ వద్దు, పాత గొడవలని మర్చిపో, నా కొడుకు కుల్జిత్కి సిమ్రాన్ని ఇచ్చి పెళ్లి చేయి అని ఉంటుంది. ఆ లెటర్ సిమ్రాన్ చదివి చాలా బాధపడుతుంది, తన రాకుమారుడి గురించి ఉన్న కోరికలను చంపేసుకుంటుంది. సిమ్రాన్ వాళ్ళ అమ్మ సిమ్రాన్ బాధపడకుండా ఓదార్చుతుంది. రాజ్ తన ఫ్రెండ్స్తో కలిసి యూరప్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు. సిమ్రాన్ ఫ్రెండ్స్ అంతా యూరప్ వెళ్తుంటే సిమ్రాన్ కూడా యూరప్ వెళ్లాలని అనుకుంటుంది, అందుకే వాళ్ళ నాన్నని పర్మిషన్ అడగాలని అనుకుంటుంది. బల్దేవ్ ఒక సూపర్ మార్కెట్ రన్ చేస్తూ ఉంటాడు. బల్దేవ్ షాప్ని క్లోజ్ చేసినప్పుడు రాజ్ బీర్ బాటిల్స్ కొనడానికి షాప్ దగ్గరికి వచ్చి, నాకు తలనొప్పిగా ఉంది, ఒక టాబ్లెట్ ఇవ్వండి అని అంటాడు. దానికి బల్దేవ్, షాప్ క్లోజ్ చేశాను, టాబ్లెట్స్ ఇవ్వడం కుదరదు అని అంటాడు. దానికి రాజ్, మీది ఇండియానే నాది ఇండియానే అంటూ బల్దేవ్ని సెంటిమెంట్ మీద కొడతాడు. బల్దేవ్ రాజును నమ్మి షాప్ని తన కోసం ఓపెన్ చేస్తాడు. అప్పుడు రాజ్ బీర్ బాటిల్స్ తీసుకుని డబ్బులిచ్చి పారిపోతాడు. బల్దేవ్ రాజు మీద చాలా కోప్పడతాడు. సిమ్రాన్ వాళ్ళ నాన్నతో మాట్లాడి యూరప్ వెళ్ళటానికి ఒప్పిస్తుంది. రాజ్, సిమ్రాన్ ఇద్దరు రైల్వే స్టేషన్కి లేటుగా వస్తారు. ట్రైన్ వెళ్ళిపోతుంటే ఇద్దరు కలిసి ట్రైన్ లాస్ట్ బోగీలో ఎక్కుతారు. ఆ బోగీకి ఉన్న డోర్ లాక్ చేసి ఉంటుంది. ఇప్పుడు డోర్ని ఓపెన్ చేయాలంటే అటువక్క ఉన్న వాళ్ళు మాత్రమే ఓపెన్ చేయాలి, లేదంటే ఆ డోర్ ఓపెన్ కాదు. రాజ్ ఆ బోగీలో ఉన్నంతసేపు సిమ్రాన్తో ఫ్లక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ సిమ్రాన్, నాతో అంత ఈజీ కాదు అంటూ రాజ్కి వార్నింగ్ ఇస్తుంది. సిమ్రాన్ ఫ్రెండ్ సిమ్రాన్ని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. అప్పుడు రాజ్ సిమ్రాన్ ఫ్రెండ్తో కూడా ఫ్లక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రాజ్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సిమ్రాన్ నాకు పడిపోయిందంటూ బిల్డప్ ఇస్తాడు. సిమ్రాన్ తన ఫ్రెండ్స్తో రాజ్ గురించి తిడుతూ చెబుతుంది. ఆ తర్వాత యూరప్లో సిమ్రాన్ అలాగే తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక పార్టీకి వెళ్తారు. రాజ్ తన ఫ్రెండ్స్తో కలిసి అదే పార్టీకి వస్తాడు. రాజ్ అక్కడ కూడా సిమ్రాన్ని సరదాగా ఏడిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రాజ్ సిమ్రాన్ దగ్గరికి వచ్చి సారీ చెప్తున్నట్టు వచ్చి అక్కడ కూడా సిమ్రాన్ని ఏడిపిస్తాడు. సిమ్రాన్కి రాజ్ మీద కోపం ఇంకా పెరిగిపోతుంది. ఆ తర్వాత యూరప్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు రాజ్ వల్ల సిమ్రాన్ ట్రైన్ మిస్ అవుతుంది. సిమ్రాన్ బాధపడుతుంటే రాజ్ ఓదార్చడానికి ట్రై చేస్తాడు, కానీ సిమ్రాన్, నిన్ను కలిసినప్పటి నుంచి నాకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి, నువ్వు నీ దారిని పో, నేను నా దారిని పోతా అంటుంది. సిమ్రాన్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళటానికి అందరినీ లిఫ్ట్ అడుగుతూ ఉంటుంది. పోలీసులు సిమ్రాన్ని చూసి పాస్పోర్ట్ అడుగుతారు. సిమ్రాన్ పాస్పోర్ట్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరే ఉంటుంది. పాస్పోర్ట్ లేకపోయేసరికి పోలీసులు సిమ్రాన్ని అరెస్ట్ చేయాలని అనుకుంటారు. అప్పుడు రాజ్ కార్లో అటుగా వెళ్తూ సిమ్రాన్ చూసి, రాజ్ సిమ్రాన్ దగ్గరకు వచ్చి మంచి మార్కులు కొట్టేయాలని ఇదే మంచి ఛాన్స్ అని అనుకుని పోలీసు దగ్గరకు వచ్చి, సిమ్రాన్ నా భార్య అంటూ తన పాస్పోర్ట్ని చూపించి సిమ్రాన్ని కాపాడతాడు. తన భార్య అని చెప్పినందుకు సిమ్రాన్ కోప్పడుతుంది. దానికి రాజ్, నిన్ను కాపాడటానికే ఇదంతా చేశాను అంటూ సిమ్రాన్ని తిడతాడు. సిమ్రాన్ రాజుకు సారీ చెప్తుంది. సిమ్రాన్, రాజ్ ఇద్దరు కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి బయలుదేరుతారు. రాజ్, సిమ్రాన్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. సిమ్రాన్ రాజ్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. రాజ్ కూడా సిమ్రాన్ చాలా మంచి అమ్మాయి అనుకుంటాడు. తన కోసం తను ఎప్పుడూ ప్రేయర్ చేయని రాజ్ దేవుడి దగ్గరికి వెళ్ళి తను చాలా మంచి అమ్మాయి, ఏమి కోరుకున్నా కూడా అది తనకు ఇవ్వు అని కోరుకుంటాడు. సిమ్రాన్, నీకు ఎలాంటి అమ్మాయి కావాలని రాజ్ అడుగుతుంది. దానికి రాజ్ తన లవర్కి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి సిమ్రాన్కి చెబుతాడు. అది విని సిమ్రాన్ షాక్ అయిపోతుంది, ఎందుకంటే సిమ్రాన్ తన డైరీలో రాసుకున్న పదాలే రాజ్ కూడా చెప్పి ఉంటాడు. అందుకు సిమ్రాన్ తను అసలు పరిచయం లేని వ్యక్తి ఒక స్ట్రేంజర్ని పెళ్లి చేసుకుంటున్న విషయం రాజ్కి చెబుతుంది. అందుకు రాజ్, ముక్కు మొహం తెలియని ఒకరిని అలా ఎలా పెళ్లి చేసుకుంటావు అని సిమ్రాన్ని అడుగుతాడు. కానీ సిమ్రాన్ దానికి ఏం సమాధానం చెప్పకుండా
ట్రైన్ దగ్గరికి బయలుదేరుతుంది. అప్పుడు రాజ్ తన మైండ్లో ఒక క్వశ్చన్ని వేసుకుంటాడు. అదేంటంటే తను తనని లవ్ చేస్తుంటే ఆ ట్రైన్ ఎక్కేలోపు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుందని. సిమ్రాన్ ట్రైన్ ఎక్కే ముందు వెనక్కి తిరిగి రాజ్ను చూస్తుంది. దాంతో రాజ్ సిమ్రాన్ లవ్ చేస్తుందని ఫిక్స్ అవుతాడు. రాజ్ తన ప్రేమని సిమ్రాన్కి చెప్పలేకపోతాడు. సిమ్రాన్ కూడా రాజ్ను ప్రేమిస్తూ ఉంటుంది, కానీ ఈ విషయం రాజ్కి చెప్పలేకపోతుంది. ఇద్దరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. రాజ్కి సిమ్రాన్ ఆలోచనలు తప్ప ఏమీ ఉండవు. సిమ్రాన్కి కూడా రాజ్ ఆలోచన తప్ప మరేమీ ఉండవు. సిమ్రాన్ రాజ్ని లవ్ చేస్తున్న విషయం వాళ్ళ అమ్మకి చెబుతుంది. అది సిమ్రాన్ వాళ్ళ నాన్న విని తన ఫ్యామిలీని త్వరగా ఇండియాకి తీసుకెళ్లాలనుకుంటాడు. రాజ్ సిమ్రాన్ని లవ్ చేస్తున్న విషయం వాళ్ళ నాన్నకు చెప్తాడు. రాజు వాళ్ళ నాన్న రాజ్తో సిమ్రాన్ పెళ్లి చేడగొట్టి సిమ్రాన్ని పిలుచుకుందా అని మోటివేషన్ ఇచ్చి సిమ్రాన్ దగ్గరికి వెళ్ళమంటాడు. రాజ్ సిమ్రాన్ని వెతుక్కుంటూ తన ఇంటికి వద్దకు వస్తాడు, కానీ అప్పటికే సిమ్రాన్ తన ఫ్యామిలీతో కలిసి ఇండియా వెళ్ళిపోతుంది. ఆ విషయం రాజుకు తెలుస్తుంది. రాజ్ యూరోప్లో ఉన్నప్పుడు సిమ్రాన్కి ఒక గిఫ్ట్ ఇస్తాడు. సిమ్రాన్ ఆ గిఫ్ట్ని తన ఇంటి ముందు పెట్టి ఇండియాకి వెళ్ళిపోతుంది. రాజ్ దాన్ని చూసి సిమ్రాన్ తనను లవ్ చేస్తుందని ఫిక్స్ అవుతాడు. రాజ్ ఇండియాకి వెళ్ళి సిమ్రాన్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. రాజ్ ఇండియాకి బయలుదేరుతాడు. బల్దేవ్ తన ఫ్యామిలీని తీసుకుని ఇండియాకి వచ్చేస్తాడు. బల్దేవ్ తన ఫ్రెండ్స్ అజిత్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సిమ్రాన్ మాత్రం రాజు గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది. సిమ్రాన్ వాళ్ళ అమ్మ సిమ్రాన్ని ఓదార్చుతూ కుల్జిత్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తుంది. సిమ్రాన్ వాళ్ళ అమ్మ కోసం పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. కుల్జిత్కి సిమ్రాన్కి పెళ్లి చూపులు జరుగుతాయి. పెళ్లి డేట్, ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అవుతాయి. మరుసటి రోజు సిమ్రాన్కి రాజ్ గిటార్ మోగిస్తున్నట్టు సౌండ్ వస్తుంది. సిమ్రాన్ రాజ్ని వెతుక్కుంటూ బయటికి వస్తుంది. సిమ్రాన్ రాజ్ తన కోసం రావడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సిమ్రాన్ రాజ్తో, మా ఫ్యామిలీ మన ప్రేమని ఒప్పుకోదు, మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అంటుంది. దానికి రాజ్, వద్దు, మనం ఇక్కడే ఉండి నీ పేరెంట్స్ను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అంటాడు. సిమ్రాన్ రాజ్ మీద ఉన్న నమ్మకంతో దానికి ఒప్పుకుంటుంది. కుల్జిత్ ఒకరోజు వేటాడటానికి అడవిలోకి వెళ్తాడు. అప్పుడు రాజ్ కుల్జిత్ ఒక వలలో బంధించి ఉంటే కుల్జిత్ని కాపాడుతాడు. అప్పుడు రాజ్కి కుల్జిత్ మంచి పరిచయం ఏర్పడుతుంది. రాజ్ కుల్జిత్తో, నేను బీర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి ఇండియా వచ్చాను, నాకు ఒక మంచి పార్ట్నర్ కావాలంటాడు. కుల్జిత్ రాజ్ని మోసం చేసి డబ్బులు కొట్టేయాలని ప్లాన్ వేసి, అసలు రాజ్ ప్లాన్ తెలుసుకోకుండా రాజ్ని ఇంటికి పిలుచుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తాడు. కుల్జిత్ వాళ్ళ నాన్న అజయ్ కూడా రాజ్ దగ్గర డబ్బులు కొట్టేయాలని రాజ్ మీద తెగ ప్రేమ నటిస్తూ ఉంటాడు. కుల్జిత్ చెల్లి ప్రీతి రాజ్ని చూడగానే ప్రేమలో పడిపోతుంది. రాజ్ ఈ విషయం తెలుసుకొని తనకు దూరంగా ఉండటం స్టార్ట్ చేస్తాడు. సిమ్రాన్ వాళ్ళ నాన్న బల్దేవ్ రాజ్ని గుర్తుపడతాడు, కానీ రాజ్ కుల్జిత్ ఫ్రెండ్ అని ఏమీ మాట్లాడు. కుల్జిత్ రాజ్ని సిమ్రాన్కి పరిచయం చేస్తాడు. సిమ్రాన్ రాజ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజ్ సిమ్రాన్ చెల్లి చుట్కీతో చాలా బాగా కలిసిపోతాడు. రాజ్ ఇంట్లో ఉన్నప్పుడు అందరితో కలిసిపోవటం స్టార్ట్ చేస్తాడు. సిమ్రాన్ వాళ్ళ అమ్మతో కూడా కలిసిపోతాడు. సిమ్రాన్ వాళ్ళ నాన్నతో కలవటానికి రాజ్ చాలాగా ట్రై చేస్తాడు, కానీ కుదరదు. అంతా ఇలా ఉండగా ఎంగేజ్మెంట్ టైం దగ్గరకు వస్తుంది. సిమ్రాన్ ఈ ఎంగేజ్మెంట్ ఎలా ఆపాలో తెలియక చాలా బాధపడుతుంది. రాజ్ సిమ్రాన్కి ధైర్యం చెప్తాడు. సిమ్రాన్ యూరోప్లో ప్రేమించింది రాజ్నేనని తెలిసిపోతుంది. చుక్కీకి కుల్జిత్ కంటే రాజ్ బాగా నచ్చుతాడు, అందుకనే చుక్కీ రాజ్కి సిమ్రాన్కి సపోర్ట్గా మారిపోతుంది. దానికి సిమ్రాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కుల్జిత్కి సిమ్రాన్కి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఆ తర్వాత కుల్జిత్ వాళ్ళ అమ్మ నాన్న కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. అది ఏంటంటే, రాజ్ చాలా మంచివాడు, తనకు ప్రీతినిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. కుల్జిత్ వాళ్ళ అమ్మ నాన్న రాజ్తో ఈ విషయం మాట్లాడతారు. రాజు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి, నేను మా నాన్నని ఇక్కడికి రమ్మంటాను, మీరు మా నాన్నతో ఈ విషయం గురించి మాట్లాడండి. మరోపక్క రాజు వాళ్ళ నాన్న రాజ్కి చెప్పకుండా రాజ్ లవ్ సక్సెస్ చేయాలని ఇండియా వస్తాడు. రాజు వాళ్ళ నాన్న కుల్జిత్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాడు. కుల్జిత్ పేరెంట్స్ రాజ్ ప్రీతిల పెళ్లి గురించి రాజు వాళ్ళ నాన్నతో మాట్లాడతారు. కుల్జిత్ వాళ్ళు చెప్పేది రాజ్ ప్రేమించిన అమ్మాయి గురించి అని అనుకొని ఆ పెళ్లికి ఒప్పుకుంటాడు. రాజ్ వాళ్ళ నాన్నని అక్కడ చూసి రాజ్ షాక్ అవుతాడు. తర్వాత రాజ్ వాళ్ళ నాన్నని అన్నీ అర్థమయ్యేలా చెప్తాడు. అప్పటి నుంచి రాజ్ వాళ్ళ నాన్న అందరినీ మేనేజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రాజ్ వాళ్ళ నాన్న సిమ్రాన్ వాళ్ళ నాన్నతో బాగా కలిసిపోతాడు. అలాగే సిమ్రాన్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. పంజాబ్లో ఉన్న లేడీస్ అందరూ కవత్ చాట్ అనే ఫెస్టివల్ జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్ రోజు పెళ్ళైనా అలాగే పెళ్లి కాబోతున్న లేడీస్ అందరూ సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉంటారు. అలాగే సాయంత్రం మొదటి ముద్ద వాళ్ళ భర్తల వాళ్ళకి తినిపిస్తారు. అలా చేస్తే వాళ్ళ పెళ్లి జీవితాంతం బలంగా సంతోషంగా ఉంటుందని వాళ్ళ నమ్మకం. సిమ్రాన్ ఆ ఫెస్టివల్ రోజున కుల్జిత్ దగ్గర నుంచి తప్పించుకొని రాజ్ దగ్గర అన్నం తినిపించుకుంటుంది. ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. అది సిమ్రాన్ వాళ్ళ అమ్మ చూసి వాళ్ళిద్దరితో, మీ పెళ్లికి ఎవరూ ఇక్కడ ఒప్పుకోరు, మీరిక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి అని అంటుంది. బంగారం మొత్తం ఇస్తుంది. దానికి రాజ్ సిమ్రాన్ వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్పి, సిమ్రాన్కి ఫ్యామిలీని దూరం చేయడం నాకు ఇష్టం లేదు, ఎంత కష్టమైనా ఇక్కడే అందరినీ ఒప్పించి సిమ్రాన్ని పెళ్లి చేసుకుంటా అంటాడు. ఆ తర్వాత రాజ్ సిమ్రాన్ వాళ్ళ నాన్నతో కూడా కలిసిపోతాడు. సిమ్రాన్కి పెళ్లి ఇంకొంచెం టైం ఉంటుంది.
రాజ్ పెళ్లి టైం దగ్గరకు వచ్చేసరికల్లా అందరినీ ఒప్పించొచ్చులే అనే నమ్మకంతో ఉంటాడు. కానీ కుల్జిత్ వాళ్ళ బామ్మకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో దాంతో కుల్జిత్ ఫ్యామిలీ సిమ్రాన్ ఫ్యామిలీతో మాట్లాడుకుని ఒక్క రోజులో కుల్జిత్తో సిమ్రాన్ పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు. రాజ్కి సిమ్రాన్ ఫ్యామిలీతో ఒప్పించుకోవడానికి టైం కూడా లేకుండా అయిపోతుంది. అందుకు రాజ్ సిమ్రాన్ లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. రాజు వాళ్ళ నాన్న రాజుతో, నేను రేపు మీ ఇద్దరు కోసం రైల్వే స్టేషన్లో టికెట్లు తీసుకుని వెయిట్ చేస్తూ ఉంటా, మీరిద్దరూ అక్కడికి వస్తే ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోదాం అంటాడు. రాజ్ ఆ ప్లాన్కి ఒప్పుకొని సిమ్రాన్తో వెళ్ళి మాట్లాడతాడు. సిమ్రాన్ దానికి ఒప్పుకుంటుంది. ఇద్దరు కలిసి లేచిపోవడానికి రెడీ అవుతారు. కానీ సిమ్రాన్ వాళ్ళ నాన్నకి రాజ్ సిమ్రాన్ల విషయం తెలిసిపోతుంది. సిమ్రాన్ వాళ్ళ నాన్న రాజుని కొడుతూ, నీకు నీ గురించి తెలిసి కూడా నేను నిన్ను నమ్మాను, అయినా సరే నీ బుద్ధిని బోరించుకోలేదు అంటూ, నా కూతుంది నువ్వు కరెక్ట్ కాదు అని అంటాడు. సిమ్రాన్ వాళ్ళ నాన్న రాజుని కొడుతుంటే సిమ్రాన్ చూసి వాళ్ళ నాన్నని ఆపుతుంది. అప్పుడు రాజు సిమ్రాన్తో, మీ నాన్న చెప్పింది కరెక్ట్, నేను నీకు కరెక్ట్ కాదు, నీ తల్లిదండ్రుల ప్రేమ ముందు నా ప్రేమ చాలా చిన్నది అంటూ, మనం మన ప్రేమను మర్చిపోదాం అంటూ సిమ్రాన్ వాళ్ళ నాన్నకి అప్పగించి అక్కడి నుంచి రాజు వెళ్ళిపోతాడు. కుల్జిత్ రాజును కొట్టాలని తన ఫ్రెండ్స్తో బయలుదేరుతాడు. రాజు వాళ్ళ నాన్న జరిగింది మొత్తం తెలుసుకుని సిమ్రాన్ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. కానీ సిమ్రాన్ వాళ్ళ నాన్న రాజుకి సిమ్రాన్ని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోడు. కుల్జిత్ రైల్వే స్టేషన్లోకి వచ్చి రాజుని చితక్కొడతాడు. కుల్జిత్ ఎంత కొట్టినా కూడా రాజ్ ఏమీ అనడు. రాజు వాళ్ళ నాన్న కుల్జిత్ రాజును కొట్టడం చూసి కుల్జిత్ని కొడతాడు. కుల్జిత్ కోపంతో రాజు వాళ్ళ నాన్నని కొడతాడు. దాంతో రాజు కోపం వచ్చి కుల్జిత్ని చితక్కొడతాడు. కుల్జిత్కి రాజ్కి మధ్య జరుగుతున్న గొడవ గురించి సిమ్రాన్ ఫ్యామిలీ తెలుసుకుని రైల్వే స్టేషన్కి వస్తారు. రాజ్ సిమ్రాన్ వాళ్ళ నాన్నని చూసి కుల్జిత్ని కొట్టకుండా వదిలేస్తాడు. ట్రైన్ బయలుదేరుతుంది. రాజ్ సిమ్రాన్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంటాడు. అప్పుడు సిమ్రాన్ వాళ్ళ నాన్న సిమ్రాన్తో, నిన్ను రాజు ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించరు, నువ్వు అతనితో వెళ్ళిపో అంటాడు. సిమ్రాన్ వాళ్ళ నాన్న చెప్పిన మాటలు విని చాలా సంతోషపడుతుంది. రాజ్ సిమ్రాన్ ఇద్దరు కలిసిపోతారు. అలా సంతోషంగా ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.